విశాఖ పాడేరులో బంద వీధిలో ఈ రోజు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని బంద వీధి యువకులు మరియు ప్రజల సౌజన్యంతో ఆరు కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరడి వారిలో పోలీసు వారితో ఎంతగానో సహకరించారు. సీసీ కెమెరా దొంగతనాలు ఎటువంటి నేరాలు సందేహం లేదు. సీసీ కెమెరా ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని మేము నమ్ముతున్నామన్నారు. వారిలో వచ్చిన ఈ చైతన్యం మిగతా దగ్గర కూడా వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి 100 మంది జనసంచారం ఉన్న దగ్గర సీసీ కెమెరాలను వ్యాపారస్తులు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతోంది. కాబట్టి ఈ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి బందవీధి గ్రామస్తులను వారికి సహకరించిన మహిళా పోలీసులు వాలంటీర్లు ముఖ్యంగా సిఐడి బాబు గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విధాలుగా మన గిరిజనులు కానీ ఇక్కడ మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అందరూ కూడా చాలా రకాలుగా మరి వెనకబాటుతనం పాడైపోవడం అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా మన సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇలాగే మన మరి ఐ అధికారి వారు డిఎస్పి గారు కానీ వాళ్ళ ఆదేశాల మేరకు మనకు అన్ని విషయాల్లో ముందుండి మన యొక్క మరి ఇలాంటి విషయాలకు ముందుండి అవన్నీ కూడా రూపుమాపడం జరుగుతుంది. ఈ విధంగా మరి మన ప్రజల్ని ఈ ప్రజలకి అవేర్నెస్ కల్పించి అలాగే ఇలాగ చెడు వేషణాలకి అలాగే చిత్రాట ప్యాకెట్లు ఇవన్నీ కూడా రూపుమాపడానికి ముందుకు వచ్చి మనల్ని మరి మన జీవితాన్ని బాగు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి డిఎస్పి గారికి అలాగే సిఐ గారికి ఎస్ఐ గారికి అలాగే పోలీసు బృందానికి చాలా మన ఊరు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి.